రాష్ట్రంలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో అలాగే రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో సర్పంచులు కొన్ని చోట్ల ఏకగ్రీవమైనాయి, కొన్ని చోట్ల భారీ మెజార్టీ గెలిచారు, కొన్ని చోట్ల రెండో స్థానం కూడా వచ్చాయి. ప్రజల ఆదరణ 22% ఓట్లు, 6% ఓట్ బ్యాంక్, 3% నుంచి 6%, 6% నుంచి 23% జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది రాష్ట్రంలో. ఈ యొక్క అవినీతి పరిపాలన ఉద్దనుకొని, ఈ రౌడీ రాజ్యం ఉద్దనుకొని, దొంగ సీఎం ఉద్దనుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. వాస్తవం దాన్ని జీర్ణించుకోలేక, మా పార్టీ విజయాలు తట్టుకోలేక, చేతకాని చర్చి కుక్క ఎమ్మెల్యే గంది శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు కాలు జగన్ కాలు పట్టుకొని 100 కోట్లు డబ్బు తెచ్చుకొని బ్యాంకులు లూటీలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఓటుకు 10,000 రూపాయలు పిలిచినాడు. నువ్వు ఓటుకు 10,000 ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి. అక్కడ నువ్వు చంద్రబాబు నాయుడు కాలు కొట్టుకున్నావు, జగన్ మోహన్ రెడ్డి కాలు కొట్టుకున్నావు. గెలిచిన తర్వాత జగన్ చుట్టూ పిచ్చుకోకలా తిరిగావు, నేను పవన్ కళ్యాణ్ మీద గెలిచిన పదోబడి అయ్యాలి, నీ పుట్టిన 100 కోట్లు అది ప్రొఫెల్ చేసుకోవాలి, నేను ఏం చేస్తాను బయలుదేరా స్వామి అంటే జగన్ నీలాంటాడు. అక్కడ ఒక మహిళ అక్కడ గెలిచిన అభ్యర్థి ఒక నియోజకవర్గ భీమవరంలో ఒక మండలంలో అక్కడ జనసేన పార్టీ సంబరాలు చేసుకుంటూ ఉంటే ఎవరో మహిళకి బాణాసంచ కాలింది, ఈయన ప్రాణం పోయిందంట. పది దగ్గరలు చేయడానికి వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ వస్తాడా, ఆయన బాబు వస్తాడా అంటాడు. నేను ఒకటే సవాలు ఇస్తున్నాను, ఆయన ఇచ్చే సవాల్కి దమ్ముంటే, మీ అమ్మ బగ్గరు కుట్టుంటే మీకు పవన్ కళ్యాణ్ గారు బాబుద్దు, మీ బాబులకు బాబు మేము వస్తాం. జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తాం, తట్టుకునే కెపాసిటీ నీకుందా? మేము చట్టాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని ఉల్లంఘించాం, ప్రజా సంక్షేమంలో ఉన్నాం, ప్రజల తీర్పును గౌరవిస్తాం, ప్రజలతో ఉంటాం. ఈరోజు మాకు 3% ఓటు వచ్చిందని గతంలో మీరు ఏమైనా తమాషలాడుతున్నారా? రాష్ట్రంలో మాకున్న యువత బలం ఏ పార్టీకి లేదు, మాకున్న అండ ఏ పార్టీకి లేదు. ఒక్కసారి జనసేన పార్టీ నాయకులు రోడ్డుపైకి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఆ గచ్చికి ఒక శ్రీనివాస్ హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు బాబు వస్తారు, నీకు ఆయన నీకు ఆయన అవసరం, ఆయన బాబు ఇంక మేము వస్తాం. హైదరాబాద్ నుంచి సవాల్ సమయం నువ్వు చెప్పుకో, సవాల్ నీదే, సమయం నీదే, తేదీ కూడా నీదే. జనసేన పార్టీ నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, తట్టుకుంటావా అంటే మేము గొడవ చెప్పట్లేదు. నీ బలం చూపించి మా బలం చూపిస్తాం, మేమందరం ఎలా తువాలు వేసుకొని వస్తాం. నువ్వురా కత్తులు కట్టాలు ఎత్తుకున్నా, రౌడీజం అనేది కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న శాంతియుతంగా, రౌడీజం అని చేస్తే మీకన్నా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు జనసేన పార్టీలో ఉండాలనేసి. మేము శాంతియుతంగా పోతున్నాం, చట్టాన్ని ఉల్లంఘించాం, చట్టం చేతిలో తీసుకోం, ఏదున్న క్రమశిక్షణ పద్ధతిలో రాజకీయంగా మేము తిరిగితే తిరగబడితే ఎలా ఉంటుంది చూస్తారా? పోలీసు ఎలా అవుతుందా? మీ డిపార్ట్మెంట్ వస్తారు, మిలిటరీ తెచ్చుకోవాలి, మీరు మిలిటరీ తెచ్చుకోవాలి, అప్లై కాదు మళ్ళా మా ఇళ్ళ కాడ అంత దూరం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. గచ్చిగొక శ్రీనివాస్ నీ సవాలు మేము రెడీ, మా సవాలు నువ్వు రెడీయా? 10,000 కోట్లు పెడతావో, పక్కలేస్తావో, మందు పంచుతావో, బిర్యానీ పంచుతావో, డబ్బులు ఇస్తావో, నీ జనాలు పెంచుకురా.
జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరం లేదు, ఆయన అభిమానులు మేము వస్తాం రెడీగా. తిరుపతి సవాల్ కి 24 గంటల లోపల నిజంగానే మీ అమ్మ ఒక పుట్టుంటే మీకు మగతానమే ఉంటే మా సవాల్ స్వీకరించి తిరిగి మాకు సవాల్ ఆన్సర్ చేయాలని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మచ్చపురి కాలనీ, మచ్చపురి మండలంలో 14 వార్డులో 12 వార్డులు జనసేన విజయం సాధించింది. అది తట్టుకోలేక ఎవరైనా సరే ఒక విఘ్నతగా మాట్లాడితే మంచితనంగా మాట్లాడాలి, కానీ నోరు జారి వాళ్ళ పోస్తాడా వీళ్ళ పోస్తాడా అంటే పళ్ళు రాలిపోతాయి. ఈ సందర్భంగా మహిళలను నేను తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళా ఉద్యోగాన్ని పెట్టారు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మేమంతా ఆడవాళ్ళం పరకలు తిరగేసామంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో నువ్వే చెప్తున్నావు. అలాగే ఎవరైనా గెలిస్తే సంబరాలు చేసుకుంటారు, ఆ సంబరాల్లో భాగంగానే వెళ్ళి పూలమాలు చేస్తారు, కానీ ఈ దరిద్రుడికి అది కూడా నేను చెప్పుమాల వేస్తారంట. ఒక దళిత వాడలో ఒక దళిత మహిళ గెలిచిందని సంబరంలో పూలమాల వేస్తారు, కానీ అంబేద్కర్ గారికి ఈ దరిద్రుడికి అది కూడా లేకపోవడం చాలా హీనాది హీనం. ఇటువంటి జపాగాళం పెట్టుకున్నటువంటి అటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేని సన్యాసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గం మచ్చపూరి గ్రామంలో 14 వార్డులు కాను 12 వార్డులు విజయం వచ్చిన జనసేన పార్టీ తరఫున ఆ వార్డులు సంబరాలు తెలియజేస్తుంటే దాన్ని వక్రీకరించి వికృత చేష్టలు చేసినటువంటి అక్కడ ప్రేంది శ్రీనివాసరావు గారికి జనసేన పార్టీ తరఫున గట్టిగా మేము సవాలు చేస్తున్నాం. ఇలాంటి జనసైనికుల మీద గ్రామస్తుల మీద దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైనా ఉంటే ప్రజలకు మంచి చేసి మెప్పు పొందాలి, కానీ బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరండి. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీన్ని. ఇది మార్పుకి సంకేతం. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. మిమ్మల్ని గంధం చూసి గంధం చెక్కే సీట్లో కూర్చొని పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.